విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అక్రమణలు తొలగించి నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట యువత చిప్పాడి శేషగిరిరావు తైతల్లు పాల్గొన్నారు. పురాణ పురాతన వస్తువులు అంటారు కదండి, అంటే దేవుడి విగ్రహాలు, అది కనుక్కున్నట్లుగా ఇప్పుడు ఈ విగ్రహాన్ని కనుక్కున్నట్లుగా ఉన్నారు. లేకపోతే ఇది ఎక్కడ ఉన్నదని మీకు ముందే తెలుసా? ఇది మాకు ఉందని ముందే తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకున్న అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వదిలేశారు దీన్ని. ఏదైతే మనం అనుకుంటున్నామో సుభాష్ చంద్రబోస్ గారు, ఈరోజు మీరు చూస్తే ప్రధానమంత్రి గారు ఇండియా గేట్ దగ్గర సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం చాలా పెద్దగా ఆవిష్కరించారు. అది ఎందుకు ఆవిష్కరించారంటే ఎంతో మంది త్యాగఫలాలు ఉన్నాయన్నమాట సైనికులది. అదే విధంగా ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఆయన సుభాష్ చంద్రబోస్ గారు. కాబట్టి ఈ రోజు మనకు ఒక నేమ్ అన్నమాట, అంటే మనం రుణం తీర్చుకున్న భాగ్యం కలిగింది. కాబట్టి ఢిల్లీలో ఈ రోజు ఆయనకి ఇండియా గేట్ దగ్గర ఒక పెద్ద విగ్రహం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. ఓకేనండి, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ రోజు మీ జన్మదినం అని తెలిసింది, మీరు ఏ విధంగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్? మహనీయుల జన్మదినం రోజు ఇలా సామాన్యుల జన్మదినం కూడా వచ్చిందంటే నిజంగా మేము ఆయనకి పాదాభందనం చేస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా ఆయన అడుగు జాడల్లో వెళ్తామని చెప్పి యావత్ ఎస్కోట్ లో ఉన్న యువత, అలాగే వాయుపుత్ర 13వ వార్డు యువత అందరం కలిపి కూడా ఆయన అడుగు జాడలు నడుస్తాము. దీని మీద మరి ఏ విధంగా యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఖచ్చితంగా పంచాయతీ అధికారులకి, మండల అధికారులకి ఉన్నారో ఎంఆర్ఓ గారికి రేపు ఉదయమే మేము వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చి విగ్రహాలు అన్నీ కూడా పరిరక్షించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంటాం. అలాగే గౌరవ కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్తాం. ఆల్రెడీ ఎంతమంది ఉన్న ఎంఆర్ఓకి ఎంత పత్రం ఇవ్వడం జరిగిందండి, మరి దాని గురించి ఇప్పటి వరకు యాక్షన్ అనేది లేదు. మరి మీరు ఇచ్చింది కూడా వాళ్ళు తీసుకుంటారని మాకైతే నమ్మకం లేదు. మేము అలా వదిలిపెట్టే టైప్ కాదు. మీరు ఎగ్జాంపుల్ చూసుంటారు, రాజుల చెరువు అనేది ఇష్యూ అనేది సీఎం ఆఫీస్ వరకు వెళ్ళింది. ఇది కూడా బాధ్యతగా సామాజిక బాధ్యతగా తీసుకొని విగ్రహాలే కాదు పంట పొలాలు ప్రతిదీ కూడా ప్రతిదీ సామాజిక బాధ్యతతో మేము ముందుకు తీసుకెళ్తాము అని ఈయన పట్టణ రోజు మేము మాటేస్తున్నాం. థ్యాంక్ యూ.